మీరందరూ తెలంగాణ రాష్ట్ర ఐకేపీ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ చైర్మన్ కోదండ సార్ కోదండరామ్ సార్ గారికి మనం అభినందనలు తెలియజేస్తూ స్వాగతం. తెలంగాణ మేధావి జేఏసీ నాయకులు కోదండరామ్ సార్ కి జిందాబాద్. సార్ ఈరోజు మేము మీకు ఇంత ముందే చెప్పాం సార్, మనవి చేస్తున్నాం సార్, గత 17 సంవత్సరాల నుంచి చాలీసార్లు నేతనాలతో పనిచేస్తున్నాం, నిన్ననే 20 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా సార్. ఒక విషయం సార్, మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక సీసీ కొత్తగూడకు చెప్పిన ఒక సీసీ రమేష్ బాబు గారు ఈ సమయంలోనే గుండె పొట్టొచ్చి అంటే మేము రెగ్యులరైజ్ అవుతామా లేదా ఒక ఆవేదన ఆందోళనతో చెంది దుబ్బ మహబూబాబాద్ జిల్లాలో తెంట కిందనే కుక్క కూలిపోయి అకాల మరణం చెందినారు సార్. నిన్న మా జిల్లా నుంచి కూడా అర్ధక్రియలో కూడా 20 మంది అటెండ్ అయ్యి, ఎందుకంటే చాలా మంది ఆందోళన గురి చెందుతున్నారు సార్. మేము రెగ్యులరైజ్ అవుతామా కాదా అనేది, ప్రభుత్వం మాకు జీతాలు పెంచడం లేదు అని ఒక ఆందోళన ఉన్నారు సార్. దయచేసి మీరు కనుక రాష్ట్ర స్థాయిలో మాకు మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం సార్. మీరు సార్ కోదండరామ్ సార్ గారు మన విషయాల గురించి మాట్లాడుతున్నారు. అందరు కూర్చోండి, సార్ ఒక్కరు నిలబడి మాట్లాడతారు. ఇవాళ తమ డిమాండ్ల మీ డిమాండ్ల సాధనపై నిరవధిక సమ్మెలో ఉన్న సర్పంచ్ అందరికీ కూడా, సర్పంచ్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా, వందనాలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా అడుగుతున్న డిమాండు మీ మిత్రులు నాకు హైదరాబాద్లో కలిసి, మీ సంఘ నాయకులు హైదరాబాద్లో కలిసి, సర్పు ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు హైదరాబాద్లో కలిసి వాళ్ళు మీ డిమాండ్లు చెప్పారు. వాళ్ళు అన్నది ఏమంటే, మేము కొత్తగా ఏమడుగుతలేము, గతంలో అధికార పార్టీ వారు ఇచ్చిన హామీనాలు అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనలను అమలు చేయమని అడుగుతున్నాం. ఇందులో ఇది చాలా న్యాయమైందే, దీంట్లో మేము అడుగుతున్న దాంట్లో ఏవి కూడా అసహజమైనటువంటివి కానీ లేకపోతే తగినటువంటివి కానీ కాదు, అన్నీ కూడా అమలుకు నోచుకున్న నా తగినటువంటి డిమాండ్లు, అమలు చేయదగిన డిమాండ్లే. అమలుకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు అనేది వాళ్ళు వివరించి చెప్పారు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థకు సంబంధించి అది స్పష్టమైన మార్గదర్శకాలు ఏవి లేవు, అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి లేవు. ఇప్పుడు సుప్రీంకోర్టు 2016లో ఇచ్చిన జడ్జిమెంట్తో పంజాబ్ కేసులో ఇచ్చింది వాళ్ళ జడ్జిమెంట్, పంజాబ్ కాంట్రాక్టు ఉద్యోగులు వేసిన కేసులో 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్తో పరిస్థితి మారిపోయింది. సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో ఏమన్నదంటే, సమాన పని చేసేటువంటి వాళ్ళందరికీ సమానమైన వేతనాలు ఇవ్వాలని, అంతకు మాత్రమే కాకుండా సమాన పని సమాన హోదాని ఎట్లా గుర్తిస్తామనేది కూడా వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. ఉద్యోగ అర్హతలు, తర్వాత పని స్వభావము, అట్లాంటివి కొన్ని వాళ్ళు మనం ఎవరెవరికి ఏ స్థాయిలో ఉద్యోగులతో సమానమని గుర్తించడానికి కొన్ని ప్రమాణాలను కూడా సుప్రీంకోర్టు పెంపొందించింది. ఆ ప్రమాణాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం, అంటే వాళ్ళకేం బేసిక్ ఇస్తుండ్రో మనకు అది ఇవ్వాలి, వాళ్ళకేం పే ఇస్తుండ్రో అదే మనకు డిఏ ఇవ్వాలి, ఒక హెచ్ఆర్ఏలో సిసిఏలో ఏదో ఒకటి తప్ప మిగతావన్నీ కూడా మనకు దొరుకుతాయి, అదే పద్ధతుల్లో మనకు దొరకాలి. కానీ ఈ జడ్జిమెంట్ విషయంలో కొన్ని అనుమానాలు వస్తే హోంగార్డ్లు ప్రత్యేకంగా మళ్ళీ ఒక కేసు వేసి, హోంగార్డ్ల విషయంలో న్యాయమైన వేతనము కనీస వేతనము అంటే ఏంది అనేది వాళ్ళు చర్చ వాళ్ళు మళ్ళీ విపులీకరించారు, అంటే బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ కలిపితేనే అప్పుడు న్యాయమైన వేతనం అవుతుంది, ఆ సమానంగా పనిచేస్తున్నప్పుడు అదే రకమైనటువంటి వేతనం వీళ్ళకు కూడా ఇవ్వాలి అని తీర్పు ఇచ్చారు.
మన దగ్గర అయితే తెలంగాణ ఉద్యమంలో మీరందరూ పాల్గొని, మీరు పాల్గొనడంతో జరిగిన ప్రయోజనాలు రెండు మీరు కూడా చెప్పాలి గట్టిగా. మొదటి ప్రయోజనం ఏంటంటే, అప్పటి వరకు ఉద్యమానికి దూరంగా ఉన్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులు సర్ప ఉద్యోగులు రావడంతో వాళ్ళు భాగం. రెండవది చాలా పెద్ద మార్పు ఎక్కడ జరిగిందంటే, తెలంగాణలో ఎక్కడైనా ప్రపంచంలో ఆకాశంలో సగభాగమైనటువంటి మహిళలు రకరకాల కారణాల చేత మనం భాగం చేయలేకపోయింది. ఎప్పుడైతే సర్ప ఉద్యోగులు వచ్చిండ్రో వాళ్ళందరి తెలంగాణ ఉద్యమంలో భాగం, మహిళలు తెలంగాణ ఉద్యమంలో భాగమై అధికార పార్టీకి అప్పటికున్న ఆంధ్ర పాలకులకు తెలంగాణపై ఉన్న పట్టును తొలగించింది ఆ ఉద్యమం. అది లేకపోయి ఉంటే ఆంధ్ర పాలకులకు తెలంగాణపై ఉన్నటువంటి రాజకీయ పరమైన ఆధిపత్యము చెరపటం అనేది వేరే వరకు సాధ్యమయ్యేది కాదు. మీరు రావటం, మీతో పాటు మహిళా సంఘాలు రావటం, మహిళలు ఈ ఉద్యమంలో భాగం కావటం, మీరు మహిళలందరినీ భాగం చేయగలిగింది, వేరే వాళ్ళతో సాధ్యం కాకపోతుంది. మహిళలు రావటంతో అప్పటి వరకు వాళ్ళు కొంత అధికార పార్టీకి ధైర్యం ఉండే మన మహిళలు మన వెంట ఉన్నారు. అయితే ఆ ధైర్యం వాళ్ళు ఆంధ్ర పాలకులు కోల్పోయి ఇక వాళ్ళకు తెలంగాణలో స్థానం అనేది లేకుండా పోయింది మీ యొక్క పాత్ర. ఈ రెండు చాలా కీలకమైన పాత్ర పోషించారు. అప్పుడు అందరం కూడా అనుకున్నాం ఇంకా ఈ రకమైన కాంట్రాక్ట్ కార్మికుల వెతలు, ఈ సమస్యలు తెలంగాణలో ఉండకూడదు, భవిష్యత్తులో ఎవరిని కూడా కాంట్రాక్టు తర్వాత అవుట్సోర్సింగ్ స్కీమ్ల కింద సెలెక్షన్ చేయరాదని. రెండోది ఏంటంటే, ఉన్న వాళ్ళకు కూడా న్యాయసమ్మతమైన వేతనాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలనేటువంటిది ఆ రోజు అందరం అనుకున్నటువంటి విషయం. ఇది ఉద్యమ ఆకాంక్ష, దాని మేరకు ఒక న్యాయం జరగవలసిన అవసరం ఉంది. నిజానికి ఈ న్యాయం మనం అడగకుండా జరిగిపోతే ఇంకా సంతోషంగా ఉండే, దానికోసం మనం ఇంత సమ్మె చేయవలసి రావటం మీ దురదృష్టకరం. విచిత్రం ఏంటంటే, గతంలో మనం ఎన్ని సమ్మెలు చేసినా ఎవరు అభ్యంతరం చెప్పలే కానీ ఇప్పుడు మాత్రం రకరకాలైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. సరే, అది చర్చించుకోవటానికి ఇది సమయం కాదు. కానీ మేము 30న హైదరాబాద్లో తలపెట్టిన కొలువులకై కొట్లాట సభలో ఇదే ముఖ్యమైన డిమాండ్లు, నిరుద్యోగ సమస్య పరిష్కారము, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారికి న్యాయసమ్మతమైన వేతనాలు అనేవి ప్రధానమైన డిమాండ్లుగా ఉన్నాయి. రేపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులది ఒక రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్లో జరుగుతుంది. మీ నాయకులకి కూడా ఫోన్ నెంబర్లు నేను మళ్ళీ ఒకసారి తీసుకొని వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ డిమాండ్లు ఏంటి అనేది అన్నింటినీ సమగ్రంగా అందరూ ఐక్యంగా ఒక గొంతుతో వినిపిస్తే దానికి ఒక బలం వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం ఒకటి రేపు చేస్తున్నాం. అందరం కలిసి ఆందోళన కూడా 30 నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోగలిగితే కొంత ఒత్తిడి ప్రభుత్వం మీద పడుతుంది, న్యాయం జరుగుతుంది అనేది మనకున్నటువంటి ఆలోచన. ఆ మేరకు ఒక ప్రయత్నం, మనం ఇంతకాలం దూరంగా ఉన్నాం ఎందుకులే కానీ ఇంకా మీరు కూడా సమ్మెలో దిగినాక మేము దూరంగా ఉండడైతే న్యాయసమ్మతం కాదని మాకు అనిపిస్తుంది. కాబట్టి మేము ఇంతా ఉన్నాం, ఎవరు ఏమన్నా ఎన్నన్నా అవన్నీ పక్కన పెట్టి మేము మీ వెంట ఉంటామని కూడా హామీ ఇస్తూ హైదరాబాద్లో మీ సమస్యలు కూడా ప్రస్తావించి వాటిని కూడా రేపు తయారు చేసే తీర్మానంలో భాగం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, 30 నాటి సభలు ఇవి కీలకమైన అంశాలుగా ఉంటాయని కూడా హామీ ఇస్తూ మీ అందరికీ పేరు పేరున వందనాలతో సెలవు.